వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అమోషన్ చేయించాడని, ఇప్పుడు వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. మీడియా ముందుకు వచ్చి లావణ్య రాజ్ తరుణ్ పై, హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. మాల్వి కూడా లావణ్యపై కేసు పెట్టింది. రాజ్ తరుణ్ కూడా మాకు బ్రేకప్ అయ్యాక ఇప్పుడు వచ్చి ఇలా ఆరోపణలు చేస్తుంది అని తెలిపాడు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య హై డ్రామా చేసింది. తన అడ్వకేట్ కళ్యాణ్ దీప్ సుకరాతో, నిన్న అర్ధరాత్రి నేను చనిపోతున్నానంటూ చాటింగ్ చేసింది. లావణ్య, ఈ లోకంలో నా ప్రయాణం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్లిపోతున్నాను. నా గురించి తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు. నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ. ఈ మాయా ప్రపంచంలో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయారు. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమింగ్ గాసిప్స్ తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బొమ్మనయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్వి మల్హోత్రాను బతిమాలాను, కానీ తాను వినిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వి మల్హోత్రా. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మోసలో పడి మారిపోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు అని చాట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ ఎమర్జెన్సీ నెంబర్ డైల్ 112 కి ఫోన్ చేసి చెప్పింది. దీంతో నార్సింగి పోలీసులు హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు.